हाय फ्रेंड्स बागुन्नारा अंदरू ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాండి అదే నెబులైజర్ అన్బాక్సింగ్ చేద్దాం కొత్తది ఆర్డర్ ఇచ్చాం ఆల్రెడీ యూస్ చేసాం మేము అందులో ఒక పార్ట్ మిస్ అయింది అన్నమాట సో రీసెంట్ గా ఇది ఆర్డర్ చేసాము ఇంకా యూస్ చేయలేదు ఎట్లాగో మీతో షేర్ చేసుకుంటే మీ లెవెల్కనే యూస్ అవుద్ది అనేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇది పోర్టబుల్ నెబులైజర్ అండి చాలా చిన్నగా ఉంటది చాలా లైట్ వెయిట్ ఉంటది ఈవెన్ మనకి ఎప్పుడైనా కోల్డ్ కఫ్ అలా ఉన్నప్పుడు ట్రావెల్ చేయాల్సి వస్తే మనం ట్రైన్ లో ఫ్లైట్ లో కూడా దీన్ని పట్టుకొని వెళ్ళొచ్చు బ్యాగ్ లో వేసేసుకొని హ్యాపీగా అక్కడ యూస్ చేయొచ్చు ఇప్పుడు నేను చూపిస్తా ఏమేం పార్ట్స్ ఉంటాయి ఎలా యూస్ చేయొచ్చు అనేసి సో మెయిన్ బాడీ వచ్చేసరికి ఇదండి సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చిన్నగా ఉంటుంది మనకి ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు మనము ఇందులో ఇప్పుడు మనం అన్నీ పెట్టుకోవచ్చు ఇది పెద్దవాళ్ళకి అండ్ చిన్న వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుద్ది సో మనకి మా రెండు వచ్చాయన్నమాట మాస్క్లు సో ఇదేమో చిన్నపిల్లలకి ఈ సైజ్ సరిపోతుంది పెద్దవాళ్ళకి ఇది సరిపోతుంది సో ఎవరు యూజ్ చేస్తే వాళ్ళకి అవసరమైనప్పుడు అది మనం మార్చుకొని యూజ్ చేయొచ్చు సో ఇది బ్యాటరీ ఆపరేటెడ్ ఏం కాదు మనకి పవర్ త్రూ ఆపరేట్ అయింది వాళ్ళు ఇస్తారు మనకి సో ఇది జస్ట్ ఇక్కడ పెట్టేసి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది సాకెట్లో పెడితే అయిపోతుంది నేను ఆన్ చేసి కూడా చూపిస్తాను మనకి ఇందులో 2 మోడ్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ సెకండ్ మోడ్ వచ్చేలోపు ఎక్కువ స్టీమ్ రావడము ఒకటి తక్కువ స్టీమ్ రావడం అలా ఉంటుంది సో మిగతా పార్ట్స్ కూడా నేను చూపిస్తాను అదే ఇవన్నీ మెడిసిన్ క్యాప్స్ అంటారండి ఇవి మనం రీయూజ్ చేయొచ్చు కానీ వాళ్ళు ఎక్కువ ఇస్తారు 5 ఇచ్చారు సో మనకి నెబులైజర్ యూజ్ చేసేటప్పుడు చిన్న మెడిసిన్ దొరుకుద్ది అది ఇందులో వేసుకోవాలి సో ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు మెడిసిన్ నేను నార్మల్ వాటర్ తోటి స్టీమ్ ఎలా వస్తుంది అది చూపిస్తాను సో ఫస్ట్ ఏం చేయాలంటే ఆల్రెడీ చెప్పా కదండి ఇది మెయిన్ బాడీ మనం ఇందులో ఫస్ట్ వాటర్ ఫిల్ చేయాలి తర్వాత ఇది మెడిసిన్ క్యాప్ అన్నమాట ఇది పెట్టేసి ఇందులో మెడిసిన్ ఫిల్ చేసుకోవాలి అది మనం సపరేట్గా కొనుక్కోవాలి తర్వాత ఇది గ్యాస్కెట్ లాగా వస్తుంది సో స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అది పెట్టేసి పైన ఇది పెట్టేసుకోవాలి ఇది మాత్రం కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి ఎక్కడైనా గ్యాప్ ఉంటే అక్కడ నుంచి స్టీమ్ వెళ్ళిపోద్ది సో తర్వాత మనకి ఇవి ఉన్నాయి కదా ఎవరికి పెద్దవాళ్ళకి కావాలితే వాళ్ళకి ఎవరికి కావాలితే వాళ్ళకి ఇది పెట్టేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేసు మనకు కొంచెం లెంత్ ఎక్కువ కావాలి అని అనుకుంటే వాళ్ళు మనకి ఎక్స్టెన్షన్ కోసం ఇవి కూడా ఇచ్చారు సో ఇవి మనం ఇక్కడ ఫిక్స్ చేసుకొని ఈ ఎండ్కి మనం మాస్క్ పెట్టేసుకొని యూజ్ చేయొచ్చు ఓకే నేను ఇప్పుడు డెమో చేసి చూపిస్తా వాటర్ వేసి స్టీమ్ ఎలా వస్తుందో కూడా ఫస్ట్ మనం ఇందులో వాటర్ ఫిల్ చేసుకుందాము నేను సాకెట్ ఇంకా పెట్టలేదండి మీరు కూడా అన్నీ ఫిల్ చేసి ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఇది సాకెట్ పెట్టండి సో ఫస్ట్ వాటర్ ఫుల్గా నింపొద్దు మనం మెడిసిన్ క్యాప్ అయి పెడతాం కదా ఫుల్గా నింపేస్తే మనం ఇది పెట్టినప్పుడు అది పోద్ది మనకి ఇన్స్ట్రక్షన్ దాంట్లో ఇస్తారు లెవెల్ ఎక్కడి వరకు ఇవ్వాలో యాక్చువల్గా అయితే ఇందులో మెడిసిన్ ఫిల్ చేయాలండి నా దగ్గర ప్రజెంట్ అయితే లేదు నేను ఇందులో కూడా కొన్ని వాటర్ వేస్తున్నాను సో క్యాప్ పెట్టేసిన తర్వాత ఈ గ్యాస్కెట్కి వన్ సైడ్ ఇలా ఉంటుంది ఇలా వస్తాయి అన్నమాట ఈ పైనకి కనిపిస్తున్నాయి కదా ఈ పైనవి అవి ఎటు సైడ్ ఉంటాయో అవి పైకి వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి మనము సో ఇది కరెక్ట్గా అనేసి నెక్స్ట్ ఇది ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి నేను మాస్క్ పెట్టేస్తున్నా ఇప్పుడు ఫైనల్గా నేను ఇది పెడతాను సో మనకి లైట్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా చూసినట్టయితే పవర్ అనేది ఆన్ అయింది గ్రీన్ లైట్ అనేది ఆన్ అయింది సో ఇది మోడ్ అని ఉంది కదా ఇక్కడ ప్రెస్ చేయాలి మనము సో కనిపిస్తుందా ఆల్రెడీ స్టీమ్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు నేను హన్విక్ పెట్టి చూపిస్తా. సో ఇందులో మోడ్ ఉంటుంది, మనం ఇంకొకటి ఆన్ చేసామనుకోండి ఇంకా స్పీడ్గా స్టీమ్ వస్తుంది. మళ్ళీ ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తున్నాను. పవర్ ఆన్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ చేస్తే నార్మల్గా స్టీమ్ రావడం అనేది స్టార్ట్ అయింది. ఇంకొకసారి ప్రెస్ చేస్తే చూడండి ఇక లైట్ అనేది బ్లింక్ అవుద్ది, స్టీమ్ ఎక్కువ వస్తుంది గమనించారు కదా. సో ఈ కోవిడ్ టైంలో ఇప్పుడు వింటర్ సీజన్ కూడా కదా, మనకి కోల్డ్ సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటూ ఉంటే సేఫ్ సైడ్ ఉన్నట్టు ఉంటుంది. సో మీకు ఇది యూజ్ అయింది అనుకుంటున్నా. ఇదే మనము పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఇది మార్చేసి.